మాతర్నమామి కమలే కమలాయతాక్షి శ్రీ విష్ణు హృత్కమలవాసిని విశ్వమాత క్షీరోదజే కమల కోమల గర్భగౌరీ లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే లక్ష్మీ ప్రసీద సతతం నమతాం శరణ్యే శ్రీరామచంద్రుండు సీతా సమేతుడై ఈనాడు అయోధ్యకేగెనంట సీతాదేవిని అయోధ్యా నగరానికి మరలా తీసుకువెళ్ళినటువంటి శుభప్రదమైనటువంటి దినం ఈ ఉగాది రోజు. అలాగే వసురాజు చేసినటువంటి తపస్సుకు మెచ్చి ఇంద్రుడు చక్కని నూతన వస్త్రాల్ని బహూకరణ చేసింది ఈరోజే. అలాగే నక్షత్రరాశుల నడకలు గగనాన ఈరోజే మొదలయ్యాయి. ఇలాంటి కమ్మనైనటువంటి కథలు ఎన్నో ఉన్నటువంటి ఈ పర్వదినాన మనమందరం కూడా విశ్వశాంతి కోసం, లోక కళ్యాణం కోసం ఓ చక్కని ఆలోచన క్రమంతో మన జీవన విధానాన్ని కానీ మార్చుకుంటే ఎంత బాగుంటుంది, సమాజం ఎంత ఆనందప్రదంగా జీవిస్తుంది. అందుకే ఈ ఉగాది నాడే 18 రకాలైనటువంటి వ్రతాలని పూనుకుంటుంది మన ఆంధ్ర సమాజం. ఏంటేంటి దాంట్లో చాలా ఉన్నాయి. చలివేంద్రాలు వేసవి ప్రారంభం ఈ సమయంలోనే గనక చలివేంద్రాల ప్రారంభం అనేటువంటిది ఉగాది నుంచి ప్రారంభం చేస్తారు. అలాగే కొత్త చింతపండు, కొత్త బెల్లం ఇత్యాది వస్తువులన్నీ పండగ నాటికి సంక్రాంతి సమయానికే వచ్చినా ఈ ఉగాది నుంచే వాటిని తినడం ఆరంభిస్తారు. ఇలా ఎన్నెన్నో విశేషాలున్నాయి. అలాగే విసనకర్రలని పెద్దవాళ్ళందరికీ దానంగా ఇవ్వడం, ఇట్లా ముఖ్యంగా ఉగాది నాడు 6 రుచుల సమాహారాన్ని సమపాళ్లలో స్వీకరించాలి. సభ్య సమాజంలో మనమందరం కూడా ఒక కలిసికట్టుగా ధోరణితో ఉండాలనేటువంటి గొప్ప తలంపుతో తెలుగువాడి మొట్టమొదటి పండగ మన ఈ ఉగాది పండగ. రామణీయంగా జీవితం అనేటువంటిది వెళ్ళాలి అనేటువంటిది, చక్కని ఆనందం అనేటువంటిది అందరికీ తాను అనుభవిస్తూ అందరి చేత అనుభవింపజేయాలనే సదుద్దేశంతో ఓ మంచి ఆలోచనని అందరికీ అందించడం అనేటువంటిది కవి సమాజం మాత్రమే ఇస్తుంది. ఎందుకంటే కవిత అంటే ఆలోచన, ఆ ఆలోచనలు మంచిగా ఉన్నట్లయితే అది ఎంతో దేదీప్యమానంగా ఉంటుందని ఈనాడు కూడా కవి సమ్మేళనాన్ని ఎక్కువగా చేయడం అనేటువంటిది జరుగుతుంది. అలాగే రైతులు కూడా ఏరువాక నడిపేటువంటి శుభ సమయం కూడా ఈ ఉగాది పర్వదినాన్ని సందర్భంలోనే మొదలవడం మరొక ఆనందకరం. మరి శ్రీమాత కళాపీఠం వారు ఈరోజు సాలూరు సాహితీ మిత్ర బృంద సభ్యుల చేత చక్కని కవి సమ్మేళనాన్ని నవనవోన్మేషంగా ఇగో ఇక్కడ ఉన్నారు. ఈ 9 చక్కని కవుల చేత మంచి మంచి ఆలోచనల్ని సమాజానికి అందించమని మమ్మల్ని ఈ రకంగా ఆశీర్వదించారు. ముందుగా శ్రీమాత కళాపీఠానికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇప్పుడు తొలిగా కవి కిలపర్తి దాన్నాడి మాస్టర్ గారు, వీరు సాలూరు సాహితీ మిత్ర బృంద ప్రధాన కార్యదర్శి, అంతేకాకుండా రాష్ట్ర స్థాయిలో ఒక మంచి కవిగా, విశ్లేషకుడుగా, ప్రయోక్తగా, రామభద్రపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఉపాధ్యాయులకి కూడా చక్కని దిక్సూచికల్ని తయారు చేయడం వీరి ప్రత్యేకత. మరి వారి కవితతో ఈరోజు మనం ఆరంభిద్దాం. వీక్షకులందరికీ ప్రవనామ ఉగాది శుభాకాంక్షలు. నా కవితా శీర్షిక వసుధ పంచాంగమా శుభవార్తలిమ్మ. వసుధ పంచాంగమా శుభవార్తలిమ్మ. కారు కోయల కమ్మనిగా నరవళి చేరు మా కర్ణపుటములు మారు మ్రోగ లేత మామిడి చివురుల లేపనమును తినుట చేతను పాటకు తీపి హెచ్చే. వసంత మాసం కవిత కోవిల విశేషం, దాని కోతలు ప్రత్యేకమైన సందర్భంతో మొదలు పెట్టారు. సభా చాలా బాగుమ్మ ముల్ ముద్దు గుమ్మలై కొమరు మీరు
మావి ఆకులు పచ్చలతో ఊలవును, తీపి ఒగరు చేదు పులుపు తీరమందు, ఉప్పు కారములు పచ్చడి ఒప్పుగాను. అవును, మరి ఎలాగో ఉగాది అనే షడ్రుచుల సమ్మేళనం కదా, చక్కని ప్రారంభం బాగుందండి. చైత్రమా చైత్రమా చైతన్య రూపమా, వాసంతి వై వచ్చి వరములిమ్మ, మన్మద 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 మానసోల్లాసమై యువ జంటలను పూనియూపునిమ్మ. అది వసంతం అనేసరికల్లా చక్కని మామిడి పిందులు ఇవన్నీ కూడా ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది. సమాజం కూడా, మీరు కవిత చాలా చక్కగా చెప్తున్నారు, సమాజంలో కూడా దంపతులు ఎక్కడైతే శుభప్రదమైన ఉత్తమోత్తమైన జీవితాన్ని ఆదర్శవంతంగా గడుపుతారో అక్కడ ఆ సమాజం అంతా కూడా బాగుంటుంది అనేటువంటిది మన్మథ మన్మథ అని అంటూ ఆ మన్మధుడు చక్కని శుభప్రదమైనటువంటి ఆలోచనల్ని మనమని మీరు భలే చెప్తున్నారే. ఏది తరువాత? కోయిలా కోయిలా కృంగొత్త రాగాలు వినిపించి వీణులు విందుజేయు, వర్షమా వర్షమా హర్షాతిరేకమై ఏరువాకను కోరి చరవమ్మ. దాలనాయుడు మాస్టారు ముఖ్యంగా రైతు పక్షవాది, ఆ అన్నం గింజ కోసం పడేటువంటి ఆ శ్రమని తన కవితాశ్రమంగా పది చిత్రీకరించారు. ఎంత బాగున్నారండి, లేదు మాకొకసారి అనండి అది. వర్షమా వర్షమా హర్షాతిరేకమై ఏరువాకను కోరి చరవమ్మ. అవునవును, వసుధ పంచాంగమా వసుధ పంచాంగమా శుభవాస్తలిమ్ము, రాజ్య పూజము వెంచియు రాసులిమ్ము. అది ఏ పసిడి చేలోన మొలకెత్తి వస్తుందో, ఏ జన్మ భాగ్యాలు తలకెత్తుకొస్తుందో, బియ్యమై బంతిలో మెతుకైపోతుందో, ఏ జీవికే పూట బ్రతుకైపోతుందో అంటారు బియ్యపు గింజని. ఆహా, ఏం చక్కనటువంటి మంచి కవిత శ్రోతస్సు వస్తోంది. కథలు లేకుండా రాబడి పెంచుమమ్మ. ఆహా, అసలే ఇది ప్రవనామ సంవత్సరం అంతా అన్ని మనకు అందుబాటులో ఉన్నట్టుంటాయి, సమస్యలు వస్తూ ఉంటాయి, మళ్ళీ మనం దాటుకుంటూ వెళ్ళాలి. మరి ఈ సందర్భంలో కాస్త వెతలు తగ్గితే ప్రయాణం కూడా బాగుంటుంది కదా, చక్కని మీరు ఆకాంక్ష వ్యక్తం చేస్తున్నారు. కాల పురుషుడా విజయ వికాసమిమ్ము, తడబాటు లేక మా దాత రైతన్నకు, తడబాటు లేక మా దాత రైతన్నకు సస్యాంబరములిచ్చి సాకుమమ్మ. అది అది సస్యాంబరములు, ఎంత చక్కనటువంటి పదం. నగుబాటు లేక మా నాతి కష్టంబును తొలగించి ధైర్యాన తోడురమ్మ. మళ్ళా ఇక్కడ మళ్ళీ మారింది చూడండి, ఎంత బాటు లేక మా ఎడదల ప్రేమను నింపి సంసారంబు నిలుపుమమ్మ. పొరపాటు పొరలలో పొరపాటు పొరలలో ఓయి కూరుకు పోవ వెరవు లేకుండగా కరుణ చూపు. అది వెరవు లేకుండా కరుణ చూపు, ఎంత చక్కని అద్భుతమైనటువంటి ప్రయోగం చేశారు. అది ఎంతము లేనట్టి ఆనకమునా. ఆనకము చూడండి, ఇది ఆనకము అంటే లేనట్టి ఆనకమునా కాలవాహిని కదలిక గణన చేయు. అది పుట్టినావు యుగాదిగా పుడమినందు కాలమానిని గుల్చడి జాలమీవు. అది లెక్క కాలమానిని గుల్చడి జాలమీవు. యక్షకులకు నమో నమః. చాలా అద్భుతమైనటువంటి సరసరంగిన తుమ్మిదకి ఆరు పాదాలు ఉంటాయి. గండు తుమ్మిదకైతే నల్లగా ఉంటుంది, చక్కగా ఉంటుంది, మంచి మంచి పువ్వుల మీద వాలి గంధాన్ని స్వీకరించినట్లుగా మకరందాన్ని గ్రోలినట్లుగా వీరి కవిత కూడా చాలా అద్భుతంగా సాగింది. ఆరు పద్యాలలో చాలా చక్కగా అమితమైనటువంటి మంచి మంచి భావాలు నిమిచ్చారండి. చాలా చాలా ధన్యవాదాలు సార్. అయితే ఇక మీదట మీరేం చేయాలంటే మీ కవితలు మన మిత్రులందరూ కూడా చదువుతారు. మేము ఈ వారిని పిలిచిన తర్వాత వారి కవిత చదివిన తర్వాత ఆ కవిత పైన ఏకవాక్య విశ్లేషణ మీ యొక్క ముఖ కమలం నుంచి వస్తే మరింత బాగుంటుందని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడు
తరువాత కవితను అందించవలసిందిగా మాన్యులు, ఆంగ్ల ఉపాధ్యాయులు, సాలూరు సాహితీ మిత్రబృంద సభ్యుల్లో ప్రధానమైనటువంటి వారు మా గొట్టాపు శ్రీనివాసరావు మాస్టర్. వీరు మరువలేను నిన్ను మాతృమూర్తి అనే శతకాన్ని, క్రియాపద నిఘంటు అని విద్యార్థులకు ఉపయోగపడే ఆంగ్ల క్రియాపదాల అర్థాలను తెలుగులో ఉండేటువంటి విధంగా నిఘంటువుని అందించారు. ప్రస్తుతం వీరు పాచిపెంట మండలం పాంచాలి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వారు వారి కవితను వినిపించవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. ప్రేక్షకులకు ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక కాలగర్భం. రంగస్థలం ఒక్కటే, అర్థం లేని నాటకాలే అసంఖ్యాలు. ప్రతి పాత్రలోనూ సంఘర్షణే, ఏదో సాధించేయాలని తపనే. కొన్ని దృశ్యాలు కళ్ళల్లో గుచ్చుకుంటున్నాయి. స్వార్థాలు బొసలు కొడుతుంటే జలసాలు రాజ్యమేలుతున్నాయి. లేలేత పువ్వులను రాక్షస సుఖాలు రక్కేస్తున్నాయి. అక్కడక్కడ కొన్ని దృశ్యాలు నవరసాలు పండించి ధర్మాన్ని నిలబెట్టి చరిత్ర లిఖిస్తున్నా కట్టల పాములు మింగేసి సరికొత్త తప్పుడు వృద్ధేస్తున్నాయి. అర్థం పర్థం లేని అడ్డుగోడల మధ్య అన్నీ తెలిసిననే పాత్రలు కొన్ని పక్కనే పెడుతున్న ఆకల కేకలు వినకుండా విశ్వ సౌభ్రాతృత్వానికి నడుం బిగించి బాకాల్లో తెగ ప్రసంగించేస్తున్నారు. ధర్మం ఒకటి ఉంది కదా, దాన్ని పండించి ఎన్ని మనసుల్లో ఒక పాత్ర గూడు కొట్టుకుంది. దాన్ని చేర్చాలి నిజమైన చరిత్రలో. ఎప్పుడో మొదలైన నాటకం ఇంకా కొనసాగుతూనే ఉంది. కాలగర్భంలో యుగాలెన్నో కాలధర్మం చేస్తూనే ఉన్నాయి. గమ్యమేమిటో, మర్మమేమిటో? ఏ చరిత్ర అయినా మరో విస్ఫోటనం వరకే. మళ్ళీ కొత్త కథ ప్రారంభం. ఇప్పుడు నిలబెట్టాల్సింది ధర్మాన్నే. నిజంగా మీరు సరిగ్గా చెప్పవలసిన సమయంలోనే మీ కవితను, వచన కవితని చక్కగా పచనం చేశారు. ఎలా అంటే, ఉగాది తర్వాత వచ్చేటువంటిది శ్రీరామనవమే. రాముడు ధర్మో విగ్రహవాన్ రామో విగ్రహవాన్ ధర్మ, పెద్దవాళ్ళు అంటూ ఉంటారు ధర్మమూర్తి ఎవడయ్యా అంటే రాముడే అని. ఉగాది తరువాత వచ్చేటువంటి మలి పండుగ, రెండో పండుగ, అద్వితీయమైనటువంటి పండుగ శ్రీరామనవమే. కనుక ధర్మం నాలుగు పాదాలు ఎక్కడైతే ఉంటుందో సమాజం చాలా అభ్యున్నతిగా ఉంటుందని బాగా చెప్పారు. ఇంతకీ మీ కవిత మీద ఓ మంచి ఏకవాక్య విశ్లేషణ గావించవలసిందిగా దాల్లడి మాస్టర్ గారిని కోరుతున్నాను. శ్రీనివాస్ గారు ఆంగ్ల ఉపాధ్యాయులు అవడం చేతనేమో షేక్స్పియర్ గారు రచించిన ప్రపంచం ఒక రంగస్థలం అన్న వాక్యం అంతఃసూత్రంగా తీసుకుని నేడు జరుగుతున్న అన్యాయాలు మాటలకే పరిమితమై చేతల కాని అనేకమైన ధర్మ అర్ధ రహిత పనులనే ఖండించాలంటూ, ధర్మాన్ని మాత్రమే మనం నిలబెట్టాలంటూ కొనసాగించిన ఈ కవిత ఉగాది పచ్చడిలో ఒక రుచిని మనకి ఆస్వాదింపు చేస్తోంది. బాగా, చాలా చక్కగా. ఎందుకనంటే పురుషార్థాలు నాలుగు ఉన్నాయి. ఈ నాలుగు పురుషార్థాలు ధర్మ అర్ధ కామ మోక్షాలు. ప్రతి ఒక్కరూ కూడా ధర్మబద్ధంగా ఉంటూ అర్ధాన్ని సంపాదిస్తూ, ధర్మబద్ధంగా అర్ధాన్ని సంపాదిస్తూ కామ అంటే కోరికను వారికి ఉన్నటువంటి విశ్లేషణని మనం తీసుకుంటూ, అదేవిధంగా అందరూ మోక్షస్థితికి వెళ్ళాలనేటువంటిది, ధర్మాన్ని ముందుగా నిలబెట్టాలనే చక్కని శుభ సందేశాన్ని అందించారు గొట్టాపు శ్రీనివాసరావు గారు. వారికి ధన్యవాదాలు చెప్దాం. ఇప్పుడు ఇదిగో ఇక్కడ మరొక ఆంగ్ల ఉపాధ్యాయులు ఉన్నారు. చిత్రం ఏంటంటే, మా మిత్రబృంద సభ్యుల్లో అందరూ కూడా తెలుగు ఉపాధ్యాయులే కాదు, అనేక భాషలు, అనేక శాస్త్రాలకు సంబంధించిన వాళ్ళందరూ ఉన్నారు. ఇది మన గురదాడ అప్పారావు గారిని ఓ రకంగా ఆదర్శమా అన్నట్లుగా, మనం అందరం తెలుగు వాళ్ళం, మన తెలుగుని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మాతృభాష కంటే మాధుర్యమే లేదు, అమ్మ అనుట కంటే తీపి లేదు అన్నట్లుగా మా కడిమెళ్ళ వారు అంటారు ఈ మాట చాలా చక్కగా. మరి ఆంగ్ల ఉపాధ్యాయులు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు తెలుగు వాళ్ళుగా,
తెలుగు భాష నిలబడాలని చక్కని ప్రయత్నం చేస్తున్నటువంటి మా సాలూరు సాహితీ మిత్ర బృంద సభ్యులు మంచిగా పాఠం చెప్పడంలో దిట్ట, సుమారు 7 మాస్టర్ డిగ్రీలు కలిగి మరణం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నటువంటి మా చావలి శేషాద్రి సోమయాజులు గారు ఓ చక్కని కవితను వినిపించడానికి ఆహ్వానిస్తున్నాం. ప్రేక్షకులకు లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నా శీర్షిక అమ్మ బహురూప దర్శనం. అమ్మ ఆ శబ్దం కమనీయ మహనీయ మహామంత్రం. సృష్టికర్త పంపిన ప్రాణమున్న బొమ్మలను తయారు చేయు మహాయంత్రం. అమ్మ ఆ పదం అత్యుత్తమ బలోద్ధారక అక్షరమిశ్రమం. తనువులో అనువనువున బిడ్డ ప్రేమను నింపుకున్న ఆశ్రమం. అమ్మ ఆశ్రమం బలోద్ధారక అక్షరమిశ్రమం. తనువులో అనువనువున బిడ్డ ప్రేమను నింపుకున్న ఆశ్రమం. అమ్మ ఆ పిలుపు మనసులో చైతన్య క్షేత్రాన్ని పండించే అనురాగ సుధావర్షం. మంచి ప్రయోగం అండి, బలి చేశారు. హృదయమంతా గగనమై సువిశాలంగా పరుచుకున్న హర్షం. అమ్మ ఆ బంధం కోటి ప్రాణతంతులతో అనంత గ్రంథులతో పెనవేసుకున్న అల్లిక. వెలకెట్టలేని త్యాగ సౌరభాలు గుభాలించు శ్రేష్టమైన మల్లిక. అమ్మ అమ్మ ఆ గుడి జీవదాత్రిగా చైతన్య సంపన్నమైనటువంటి గర్భకుహరం. ఒలిమికి చల్లదనం నేర్పి ప్రసవించే సుఖాల తీరం. అమ్మ ఆ ఒడి సకల దేవతలు సంతోషంగా కొలువిండే ఓ గుడి. శిశువు మేధను మురిపించే వికసింపజేయు గొప్పబడి. ఎంత అద్భుతం! అమ్మతత్వం అంతా ఒక అమృతత్వంగా బలి చెప్పేశారండి. ఎంత కమ్మగా చెప్పారు! అమ్మ ఆ మూర్తి రక్తంలో త్యాగగుణం, మాంసంలో మమకారం, మేళవించిన ఆకారం. మన రక్షణే కేంద్రంగా, మన వృద్ధే ధ్యేయంగా, మన సుఖమే లక్ష్యంగా నిలిచిన ఒక ప్రాకారం. అమ్మ ప్రాకారం అని తీసుకొచ్చారు. అమ్మ యొక్క శ్రీకారాన్ని ప్రాకారంగా చాలా అద్భుతంగా బాగుందండి. అమ్మ ఆ రూపం నా కళ్ళకు సాంద్రమైన సౌందర్యం, వెరబూసిన కుసుమం. కష్టాలను పాపాలను ఉపశమనింపజేసే ఆమె యొక్క స్మరణం. అమ్మ ఆ దైవం అనునిత్యం ప్రతి పనిలో నా బిడ్డే గెలవాలనేటువంటి కాంక్షించే తన తీరు. ప్రపంచాన్ని తనకన్నా మన మంచిని కోరేదెవరు? అంతే అమ్మ. అందుకే ఆదిదేవం అమ్మయింది. వేదం ఎవర్రా దేవుడు అని అంటే మొట్టమొదటి చెప్పింది మాతృదేవో భవ, తరువాత నానని చెప్పింది. ముఖ్యంగా అమ్మ స్త్రీ చక్కని మాతృమూర్తి ఇంటిలో ఉంటే, అలాగే మన పాఠశాలల్లో కూడా మనం చెప్తాం ఇల్లాలి చదివే ఇంటికి వెలుగు అని. కనుక ఈరోజు మన ఈ కవి సమ్మేళనంలో కూడా ఓ చక్కని కవితలు బలిబలి వస్తున్నాయి. ముందు చక్కగా ఉగాది యొక్క ప్రాశస్త్యాన్ని దానాడి గారు చెబితే, రామణీయకంగా ధర్మబద్ధంగా ఉండాలని కవితని గొట్టాం శ్రీనివాసరావు గారు చెబితే, ఇప్పుడు అమ్మ తత్వాన్ని బలే చెప్తున్నారు. తర్వాత ఇదేంటో చెప్పండి. అమ్మ ఆ దైవం అనునిత్యం ప్రతి పనిలో నా బిడ్డే గెలవాలని కాంక్షించే తన తీరు. ప్రపంచాన్ని తనకన్నా మన మంచిని కోరేదెవరు? అమ్మ భగవంతుని జ్ఞాపిక జ్ఞాపకం మర్చిపోవడానికి. ఆమె నా ప్రాణం, నాలోనే ఉంటుంది, నా శ్వాసలోని భాగమయ్యి నా హృదయంలో స్పందనగా నడిపిస్తూ ఉంటుంది. తన స్వానుభవంగా ఇటీవలే పాపం మాస్టారి గారి అమ్మగారు కాలధర్మం చేశారు, పరమపదాన్ని చేరుకున్నారు. ఆ అమ్మ అనుక్షణం తనకి గుర్తు వస్తూ ఉండడం వల్ల ఈ ఉగాది సమ్మేళనంలో కూడా ఆ అమ్మ పాదాన్నే పట్టి ప్రార్థించారు. అమ్మ అంటే ఎవరికి ఇష్టం కాదు చెప్పండి. అమ్మ లేకపోతే మనం ఈరోజు ఇలా ఉండగలుగుతామా? కనుక ఇలాంటి అమ్మా నాన్నల్ని
నా చిన్నప్పుడు నన్నేమో హాస్టల్కి పంపించారు, కనుక నేను వేణు పెద్ద అయిన తర్వాత వేళని కూడా ఓ హాస్టల్లో పెడతాననే దౌర్భాగ్యపు బుద్ధి రాకుండా ఉండాలని అమ్మను పరమదైవంగా పరాత్పరిగా చాలా చక్కగా కవితలో విశ్లేషించారు. మరి కవిత విశ్లేషణగా దానిలో మాస్టర్ మీరేమంటారు? శేషుమాస్టారు చదివిన ఈ కవితను నాకు ప్రముఖ కవి సినారే గారి అమ్మపై గజిల్లో మొదటి షేర్ నాకు గుర్తొస్తుంది. ఒకవైపు దేవతలంతా ఒకవైపు, నీవు ఎటువైపు అంటే తూగేను అమ్మ వైపు అన్నారు నారాయణ. కాబట్టి అందులో అమ్మ తత్వాన్ని చాలా చక్కగా అనేక కోణాల్లో ప్రతిపాదించారు. ఆమె ప్రాకారం అన్నమాట అన్నారే, నిజంగా అమ్మ గృహానికి ప్రాకారమే. ఈ శ్రీకారమూర్తికి ఈ ప్రాకారాన్ని ఇలాంటి ఆకారాన్ని శ్వాసగా కల్పించిందని తన హృదయ స్పందనతో హృదయంలో ఉన్న అమ్మని చక్కగా మా శేషు స్పందించి మరొక రకంగా వారి అమ్మని ఈ రకంగా అక్షర రూపంగా మనందరికీ మంచి భావన ప్రేక్షకులకి వీక్షకులకి పరిచయం చేసి అందరి మాతృమూర్తుల్ని ఒకసారి గుర్తు చేసేలా చేసిన వీరి కవిత్వాన్ని మరొకసారి అభినందిద్దాం. చాలా 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 సంతోషంగా ఉంది. అయితే మరి ఈ సందర్భంలో ఒక మంచి పాటను కూడా మనం వింటే బాగుంటుంది కదా. మరి శ్రీమతి రావాడ కృష్ణకుమారి మేడం గారు సాలూరు సాహితీ మిత్ర బృందంలో ఓ చక్కని సభ్యురాలుగా ఉంటూనే ఈమె అదృష్టం ఏంటంటే తాను సాలూరులో ఆర్సీఎం పాఠశాలలో అటు తెలుగు ఉపాధ్యాయునిగా ఇటు సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయునిగా అద్వితీయంగా ఆమె ఉపయోగపడుతోంది విద్యార్థుల విజయాలకి. అలాగే మిత్ర బృందంలో కూడా ఈమె సుమారు 156 పైగా కవితలను రాయడమే కాకుండా అలాగే పాటలను కూడా రాస్తున్నటువంటి త్వరలోనే సాలూరులో విరబూస్తున్న సాలూరు తొలి కవయిత్రి మహిళా కవయిత్రి రచయిత్రిగా ఆవిష్కరణలోకి రాబోతున్నారు. మరి వారు ఈ సందర్భాన ఎటువంటి మంచి కవితను అందిస్తారో పాటగా అందిస్తారనుకుంటున్నాను, ఎందుకంటే ఆమె చక్కని గాయని, చాలా అద్భుతంగా పాడతారు గనక తన హృదయ కుహరంలో మొలిచినటువంటి చక్కని భావాన్ని పాట రూపంలో మీరు ఎలా అందిస్తారో ఆహ్వానం పలుకుతున్నాను. అందరికీ నమస్కారం. ప్రేక్షకులకు ముందుగా ప్లవనామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు. నేను ఈరోజు పాటగా అందించేటటువంటి కవిత గేయం నా ఆశ తెలుగు. నా ఆశ తెలుగు, నా శ్వాస తెలుగు, నా ధ్యాస తెలుగు, నా గమనం తెలుగు. నా ఆస తెలుగు, నా శ్వాస తెలుగు, నా ధ్యాస తెలుగు, నా గమనం తెలుగు. నా గమనం తెలుగు. తెలుగు భాష జాలువారే నన్నయాపురమ్మున, ఆ తెలుగు భాష పులకించే, తెలుగు భాష పులకించే భువన విజయమ్మున, భువన విజయమ్మున. నాస తెలుగు, నా శ్వాస తెలుగు, నా ధ్యాస తెలుగు, నా గమనం తెలుగు, నా గమనం తెలుగు. తెలుగు భాష పరిడవిల్లే కందుకూరి వరమ్మున, ఆ తెలుగు భాష విరిసి మురిసే, తెలుగు భాష విరిసి మురిసే గురజాడ పథమ్మున, గురజాడ పథమ్మున. నా ఆస తెలుగు, నా శ్వాస తెలుగు, నా ధ్యాస తెలుగు, నా గమనం తెలుగు, నా గమనం తెలుగు. తెలుగు భాష ముక్తి నొందే అన్నమయ్య కీర్తనల, ఆ తెలుగు భాష హారమాయే, తెలుగు భాష హారమాయే, తెలుగు తల్లి కంఠ సీమన, నా తెలుగు తల్లి కంఠ సీమన. నాస తెలుగు, నా శ్వాస తెలుగు, నా ధ్యాస తెలుగు, నా గమనం తెలుగు, నా గమనం తెలుగు.
తెలుగు భాష సౌరభాలు వెదజల్లే వెంగమాంబదళమున ఆ తెలుగు భాష కీర్తి కిరీటమాయే తెలుగు భాష కీర్తి కిరీటమాయ తెలుగు ధరణి శిరమ్మున తెలుగు ధరణి శిరమ్మున నాస తెలుగు నా శ్వాస తెలుగు నా ధ్యాస తెలుగు నాగమనం తెలుగు నాగమనం తెలుగు నాగమనం తెలుగు చాలా చాలా మధురంగా పాడారు. ఏమండి నిజంగా మన తెలుగు భాష తేనె పనసలని సుందరమని ఎన్ని రకాలుగా ఎందందరు చెబుతున్నా కాలక్రమంలో కాస్త ఇబ్బందులు పడుతున్నదనే కానీ 18 కోట్ల మంది మాట్లాడేవారున్నటువంటి భారతదేశంలోనే అతిపెద్ద భాష, రెండవ భాష హిందీ తరువాత మన భారతదేశంలో ఎక్కువ మంది మాట్లాడగలిగే భాష తెలుగే. అలాగే ఈ భాషకి మరో చిత్రం ఉంది. 56 అక్షరాలు పలకడానికి ఉన్నాయి ధ్వనులు, అలాగే 56 యాసలు కూడా ఉన్నాయి. 56 యాసలతో విశృంఖలంగా ప్రపంచంలోనే మరి ఏ భాషకి లేదు. అందువల్ల కానీ ఇక్కడ కొంచెం మీరు స్వార్థం చూపించారు, నా భాష తెలుగు అంటారు. కాదు, మన భాష తెలుగు, మన శ్వాస తెలుగు, మన ఆశ తెలుగు, మన ధ్యాస తెలుగు. అవునమ్మా, మీరు ఎందుకనంటే అందరి దానిని నేను, అందరి మనస్సు నాదే అని మీరు శ్రీశ్రీ గారిలాగా అందరి సమస్య తన సమస్య. కృష్ణశాస్త్రి గారు అయితే మరోలా అంటారు, నాయన సమస్య జనాలకి సమస్య. వీళ్ళిద్దరికీ డిఫరెంట్గా ఉంటుంది విభిన్నమైన ధోరణి. అలాగే మీరు కూడా అందరినీ నేను అనే భావనది, నేను నేనైన నేను మీ యొక్క విధానం. అందువల్ల చక్కని మాటని, చాలా మంచి తెలుగు పాటని అందించారు. ఆ పాట పైన మీ స్వీయ రచన గనక విశ్లేషణ కావించవలసిందిగా దానిలేడు మాస్టర్ గారిని కోరుతున్నాను. కృష్ణకుమారి గారు అద్భుతంగా గానం చేసిన ఈ పాట తెలుగు వారి యొక్క ప్రఖ్యాతను చాటిన దాశరథి గారి రెండు మాటలు కూడా ఇక్కడ గుర్తొస్తున్నాయి. చెప్పండి. తెలుగు పదం దూరని ఏ కోశం లేదు, తెలుగు వెలుగు చేరని ఏ దేశం లేదు అన్నాడు. అమెరికా బ్రిటన్ సంస్థానంలో తెలుగు వాడు ఉన్నాడు, అది తెలుగు వెలుగు. అలాగే తెలుగు పదం దూరని ఏ కోశం లేదు, ఆక్స్ఫర్డ్ నిఘంటువులో అవతార పదాన్ని వాళ్ళు చేర్చుకున్నారు. అదే కాదన్నా, అయ్యా అయ్యో అనే తెలుగు పదాలని కూడా, అయ్యా అయ్యో అనే తెలుగు పదాలని కూడా 1 సంవత్సరం క్రితమే వాళ్ళ యొక్క నిఘంటువుల్లోకి వాళ్ళు తీసుకున్నారు. ఈ రెండు మన తెలుగు మాటలు. కాబట్టి కవి వాక్కు ఎప్పుడు సఫలం అవుతుంది, మీ వాక్కు కూడా సఫలం అవుతుంది. అయితే ఇక్కడ ఒక ప్రయోగం చేశారు, రాజమహేంద్రపురం అనలేదు, నన్నయ్యపురము అన్నారు. అక్కడతో ఆగలేదు, సంస్కరణ మూర్తులను కందుకూరిని గురుజాడని రప్పించారు, వెంగమాంబ తెలుగు పద నాడిని కూడా మీరు పట్టుకున్నారు, జానపద సంగీత ధ్వని నుంచి శాస్త్రీయ పద ప్రయాణం మనం చేసాం, తెలుగు భాషకు సేవ చేసిన వారి అందరినీ స్మరించినందుకు మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తున్నా ప్రేక్షకుల తరఫున. చక్కని విశ్లేషణ. మరి మన మిత్రబృంద సభ్యులందరూ కూడా ఇట్లా ఉండబట్టే మన శ్రీమాత కళాపీఠం రథ సారథులైనటువంటి శ్రీమాన్ పల్లి నాగభూషణం గారు, అలాగే బిఎన్ మూర్తి గారు, వీళ్ళు మనకి ఈ చక్కని అవకాశాన్ని మనకి ఇవ్వడంలో కూడా అంతరార్థం. మరి చక్కగా ఈ సంవత్సరం కూడా ఉగాది అందరికీ పరమ శుభాలను ఇవ్వాలని కోరుదాం. అయితే మరి ఈ సందర్భంలో మరొక కవిని ఆహ్వానిస్తున్నాను, వీరు శ్రీమాన్ వత్స హరిప్రసాద్ గారు. మక్కువ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. విశేషమైన అనుభవం కలిగినటువంటి అధ్యాపకులు వీరు. వీరు కూడా ఆధ్యాత్మిక వక్త. ఈయన భగవద్గీత గురించి మాట్లాడినా ఉన్న పడంగా ఎన్ని పద్యాలు మీరు చెప్పగలరంటే, నా అనుభవాన్ని అనుసరించి 2000 పైచిలుకు శేషపద్యాలే చెప్పగలరు. అంత ధీశాలి మా మిత్రబృంద సభ్యులు శ్రీమాన్ వత్స హరిప్రసాద్ గారు. మరి వారు ఎటువంటి కవితని మన ఈ ప్రేక్షక లోకానికి అందిస్తారో ఆహ్వానిద్దాం.
శుభం భూయ స్వామి శరణం. ఉగాది ప్లవనామ సంవత్సరం ఉగాది సందర్భముగా ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదములు. నా కవిత వేకువకి వేచి నాను నేను. వేకువకై వేచినాను నాను నేను. ఇంటి కష్టాల చీకటి వంట నార్పి కంట జలపాతముల వృష్టి కలుగజేసి రేయి పీడించుకున్నను రేగకున్నను నాడు వేకువకై వేచినాను నేను. మగడు మంచు కొండల నందు మోటివేసి నిలుచు పగతుర పైబడి కలపడంగా విజయుడై వచ్చునని కండ్లు వీధి చూడ నాడు వేకువకై వేచినాను నేను. తల్లిదండ్రులు తెలియని పిల్లలంతా పారబోసిడి విస్తరుల్పైన పడుచు కుక్కలను గూడి పోట్లాడు కొనకయుంట నాడు వేకువకై వేచినాను నేను. సమాజంలో శాంతి స్థాపన జరగాలనేటువంటిది ఎంత చక్కగా అభిలషిస్తున్నారు. మగువ నడి రేయి నడి చెడి తెగువ కలిగి మాన ప్రాణములు పోకుండా మరలి వచ్చి చేరి శ్యామమ్ముగానంట చెరువేల ప్లవనామ వేకువకై వేచినాను నేను. ఎక్కడైతే ఆడవాళ్ళు క్షేమంగా నిర్భయంగా హాయిగా తిరగగలుగుతారో అలాంటి సమాజాన్ని చక్కగా పద్య రూపేణ అన్నగారు చాలా చక్కగా అందిస్తున్నారు. పేదతనమన్నదే లేక పెద్ద లేక పేదతనమన్నదే లేక పెద్ద లేక సమసమాజపు సిద్ధాంత ఛత్రమందు హాయిగా హాయిగా జీవన హాసమీయ ప్లవనామకై ప్లవనామ సమస్య వేకువకై వేచినాను నేను. చాలా చాలా ఎంతగా చక్కగా చెప్పారండి. తెలుగు పద్యం ఇక్కడ చూడండి ఆలోచించేలా. స్వపర భేద మెరుగని సహజీవనమే మెరుగనేటువంటి నా నీ తేడా లేకుండా నేను నుండి మనానికి ప్రయాణం చేయండి అని చక్కని పద్యాల్లో చెప్పారు. మరి దీనిపైన ఏకవాక్య విశ్లేషణ ఎలా అందిస్తారో దానిని మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. కొన్ని వేకువలు విజయాన్ని ఆకాంక్షిస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి వేకువలు ఇందులో ఆకాంక్షించారు కవి అంటే వెతలు లేని ఓ లోకం కావాలని, వెతలు లేని ఓ లోకంలోని స్త్రీ తిరగాలని, సమసమాజ స్థాపన కోసం లోకం కళ్ళు తెరవాలని ఇన్ని అంశాలను ఇందులో క్రోడీకరించి చక్కని గళంతో వారి పద్యాలను మనకి అందించి తెలుగుదనాన్ని సామాజికతతో జోడించి అది 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 కంటి కంటి వెనకనున్న కథలన్నీ కూడా తీసుకొచ్చే విధంగా వాళ్ళందరూ బాగుండాలి. అలాంటి బాగున్నటువంటి శుభప్రదమైనటువంటి రోజే నాకు కావాలని చెప్పి ఆ వేకుని పద్య రూపేణ భలే మీరు తెలుగు పద్యాన్ని సామాజికీకరించి పద్యాన్ని సమాజాన్ని కలిపి పద్యంతో ఉద్దీపనం చేసిన మీకు అభినందనలు తెలియజేస్తున్నాం. చాలా చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు మరొక చక్కని కవి మంచి ఉపాధ్యాయ లోకానికి వచ్చినటువంటి ఇబ్బందులన్నీ తొలగిస్తూ ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ విజయనగరం జిల్లా కార్యదర్శిగా ఒక పక్క ఉంటూనే నెలిపర్తి ఎంపీ యూపీ పాఠశాలలో చక్కని గణిత ఉపాధ్యాయుడిగా విద్యార్థుల విజయాలకు కారణమవుతూనే సాహితీ మిత్ర బృందంలో చక్కని ప్రధానమైన పాత్ర, ముఖ్యంగా మా మిత్ర బృంద సభ్యులందరికీ కూడా సాంకేతికతను జోడించేటువంటి విధంగా అంతఃస్తోత్రంగా ఉన్నటువంటి మా మీసాల వెంకట గౌరీ శంకర్రావు మాస్టర్ గారిని ఆహ్వానిస్తున్నాను. ఇక్కడ ఒక విషయం చెప్పాలి ఏంటంటే
మా మీసాల వెంకట గౌరీ శంకర్రావు గారి పెదనాన్నగారు. సాహిత్య చరిత్రలోనే పేరు లేని పాత్ర ఒకటి ఉన్నది, అది కూడా పాండురంగ మహాత్మ్యంలో తెనాలి రామలింగడి యొక్క కృతిలో. నిగమ శర్మ అనేటువంటి ఒక పాత్రకి అక్క, ఆ కావ్యం నిండా నిగమ శర్మ అక్కనే పేరు. అయితే ఆమె యొక్క విశేషాలని నాకు తెలిసి ఏ రచయిత కూడా లోకానికి అందింపల. వీళ్ళ పెదనాన్నగారు మీసాల పాపారావు గారు ఒక చక్కని కృతిని ఈ నిగమ శర్మ అక్క యొక్క స్వభావ రీతులన్నీ కూడా వర్ణించి రాశారు. అలాంటి ఒక మంచి పండిత వంశంలో ఉన్నటువంటి వారు మా మీసాల వెంకట గౌరీ శంకర్రావు గారు. చక్కని శబ్ద ప్రమాణం కలిగిన వారు, మంచి భావుకత కలిగిన వారు. కాస్త ఆవేశపరులైన ఆ వేషంలో ఆయన సుప్రసిద్ధంగా చక్కగా ఉంటారు, సమాజ సంక్షేమాన్ని కోరుతారు. మరి వారి కవితను ఏ రకంగా అందిస్తారో వారిని ఆహ్వానిస్తున్నాం. అయ్యా గౌరీ శంకర్ గారు ప్రారంభించండి. మాతృమూర్తికి వందనం సమర్పిస్తూ ప్రేక్షక మిత్రులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ నా యొక్క కవితా శీర్షిక నేనిక్కడ మారితేనే. నేనిక్కడ మారితేనే ఈయన వేకువను పోయారు ఇప్పుడు. మరి అలాంటి ఆయన ఇంకేం కోరుతారో చూద్దాం. నేను మారాలంటున్నారు. నిజమే, చెడు నుంచి మంచికి వెళ్ళటమే కదా అసతో మా సద్గమయ తమసహా మా జ్యోతిర్గమయ. మరి వీరి మార్పు ఏ రకమైన కోరుతున్నారో మనం ఒకసారి విందాం. నా చుట్టూ జరిగేవన్నీ నేరాలు ఘోరాలు, నేనక్కడ ఉన్నా గానీ కదలలేని శిలనైనానే. నా చుట్టూ జరిగేవన్నీ నేరాలు ఘోరాలు, నేనిక్కడ ఉన్నా గానీ కదలలేని శిలలైనానే. కార్యాలయ ఉద్యోగి వైద్యాలయ వ్యాపారి కష్టంతో వచ్చేవాడి హస్తంలో ఆస్తిని చూసి అంచనాలు అందుకున్నాక బంధనాలు విడదీస్తాడు. నా చుట్టూ జరిగేవన్నీ నేరాలు ఘోరాలు, నేనక్కడ ఉన్నా గానీ కదలలేని శిలనైనానే. కళాశాల కుర్రోడు కూలి చేసే కార్మికుడు, నిరుద్యోగ పట్టభద్రుడు, ఉపాధ్యాయ వాటరులంతా ఓటుని అమ్మేసుకుంటే ధనవంతుడి రాజైపోడా? అవినీతికి రాజైనోడు దోచినంత దోచుకుపోడా? నా చుట్టూ జరిగేవన్నీ నేరాలు ఘోరాలు, నేనక్కడ ఉన్నా గానీ కదలలేని శిలనైనానే. రైతు ఇంట రోదని చూడు, కార్మికుడు కష్టం చూడు, పాలకుల పలాయనాలు, కార్పొరేటు దోపిడీలు, అధికారుల అరాచకాలు, నాయకుల అన్యాయాలు, వ్యవస్థలో ఒకటా రెండా, సంఘంలో సంఘర్షణలు. నేనచ్చట ఉన్నా గానీ కదలలేని శిలనైనానే. నీకు కొంత ఇచ్చినట్టే అంతకంత దోచుకుంటూ ఎదుగుదలను నణిచివేస్తూ ఏం చేయాలనుకుంటారో? నా దేశ సంపదనంతా ఏ నేతలు మేస్తున్నారో? ఎంత కూడా గట్టినా గానీ కాడిదాకా తోడే రాదే. నా చుట్టూ జరిగినవన్నీ నేరాలు ఘోరాలు, నేనక్కడ ఉన్నా గానీ కదలలేని శిలనైనానే. ప్రజల శక్తి ఏమవుతోంది? ప్రజాస్వామ్యం విడిపోతోంది. ఎవరిలో లోపం ఉంది? ఎక్కడ ఆ శాపం ఉంది? అన్యాయం అని అనుకుంటూ ఉంటాం, అక్రమం అని అంటూ ఉంటాం. నీ పాత్ర అందులో ఉందా? నీ పనిలో న్యాయం ఉందా? అంతరాత్మ సాక్షిగా నీవే నిబద్ధతను నిలబడతావా? నా చుట్టూ జరిగేవన్నీ నేరాలు ఘోరాలు, నేనెక్కడ మారితేనే నలుగురిని మార్చగలను. నేనెక్కడ మారితేనే నలుగురిని మార్చగలను. ధన్యవాదాలు. ఇప్పుడు ఇదే సత్యాన్ని సత్యహరిచంద్ర పాటించాడు కనుక మహాత్మా గాంధీ లాంటి మామూలు వ్యక్తిని మహత్తరమైన శక్తిగా మార్చింది అది. సత్యహరిశ్చంద్ర, శ్రవణ కుమార వృత్తాంతం ఈ రెండు నాటకాలు చూసిన తర్వాత తన జీవన దృక్పథమే మారిపోయిందట. మాయామేయ జగంబె నిత్యమని సంభావించి మోహంబున నా ఇల్లాలని కుమారుడని ప్రాణం ఉండు నందాక
ఎంతో అల్లాడిన ఈ శరీరము ఇప్పుడు కట్టెలం కాలుచో ఆ ఇల్లాలు రాదు పుత్రులను తోడైరాడు తప్పింపగల్ అని అన్నట్లుగా బలిజపల్లి లక్ష్మీకాంతం గారు నిజం అర్థమయ్యేసరికల్లా ప్రతి ఒక్కడు కూడా మహత్తరమైన శక్తి కలిగిన వాడు అవుతాడు, మహాపురుషుడు అవుతాడు. ఆ కృషిని ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి ముందు అర్థం చేసుకోవాలి. ఎవరు కూడా మొట్టమొదటిగా ఏ ఒక్కరిని ఎదిరించలేరు. కాలక్రమేణ బలమున్ననాడే, బలం పెంచుకొని ఉన్ననాడే ఎవరైనా సరే అధర్మాన్ని అణచగలుగుతారు. దీనికి సత్యగుణాలు సద్గుణాలు పోగు చేసుకోవాలి. అలా నేను మారాలి అనేటువంటి ఆలోచనని ప్రతి ఒక్కరికి కూడా ఒక శుభ సందేశంగా అందించారు. మరి ఆ కవితపై మంచి విశ్లేషణ మీ నుంచి ఆశిస్తున్నాం. దానాడి గారు అవతరించండి. మిత్రుడు గౌరీశంకర్ గారు స్త్రీని ఆవహించుకున్నాడా అన్నట్లుగా ఉంది. స్త్రీ అన్నట్టుగా పరిక్లవించి పరిప్లవించి అన్నాడు ఆయన. నేను కవిని రవిని పవిని అన్నాడు. అలాగా పద పహళింపుతో కొన్ని పాత్రలు ఎంచుకున్నాడు. ఆ పాత్రలు సమాజంలో కొన్ని అన్యాయం చేస్తున్నాయి, కొన్ని అన్యాయం చేయకూడదు సమాన్ని హెచ్చరించినట్లు ఉన్నాయి. ఇతను వాడిన ఒక పదాన్ని బహుశా తెలుగు వచనకారులు ఎవరు బహుశా వాడలేదు. ఆ వాక్యాన్ని ఉదాహరిస్తాను. వైద్యాలయ వ్యాపారి అన్నాడు. నాకు తెలిసి వచన కవిత్వంలో వైద్యంపై వ్యాపారం ఉందని అన్నారే కానీ వైద్యాలయ వ్యాపారి అని ఎవరు అనలేదు. అంటే కవి ముక్కుసూటిగా చెప్పగలడనే ఈ సంకేతాన్ని ఇస్తున్న ఈ కవితలో కళాశాల కుర్రాన్ని హెచ్చరించాడు, రైతులను హెచ్చరించాడు, కూలీని హెచ్చరించాడు, అధికారులను హెచ్చరించాడు. వ్యవస్థలో ఎవడు జడ పదార్థం కాకూడదు. నేనే శరణయ్యున్నాను అన్నారు కదా, శిలత్వాన్ని వీడాలి, జడత్వాన్ని వీడాలి, నేను మారాలి, ఇతరులను మార్చాలి అనే ఒక గొప్ప సందేశాన్ని ఈ ప్లవనామ ఉగాదిలో తమ్ముడు శ్రీశ్రీ అయి ప్రవహించాడు. అతనికి మనం అందరం అభినందన మందారాలు తెలియజేస్తాం. గారు రోజుల్లో జాగ్రత్తగా మనం గమనించినట్లయితే ప్రజల యొక్క భావోద్రేకాలను తన ధన సంపత్తిగా మార్చుకోవడం ఎలా అనేటువంటిది ఆలోచన చేస్తున్నారు. అది రాజకీయమైనా క్రీడ అయినా సినిమా అయినా ఏ రంగమైనప్పటికీ కూడా ఇలాంటి ఆలోచనని మాని నహిజాతు తిష్ట త్యకర్మకృత్ అన్నట్లుగా పుట్టిన ప్రతి ఒక్కడు కూడా భగవంతుడు తనకు అప్పగించినటువంటి పని సమున్నతంగా ఉత్తమంగా ప్రజా శ్రేయస్సు కోసం లోక కళ్యాణం చెయ్యాలి అనేటువంటి సదుద్దేశం కూడా వారి కవితలో ఉన్నది. కనుక వారిని అభినందిస్తూ ఇప్పుడు చక్కని ఉపాధ్యాయులు అలాగే తన పిల్లల్ని కూడా గాన కళలో చిత్రకళలో అద్భుతంగా తీర్చిదిద్దుతున్నటువంటి మంచి మాస్టారు మా పశుమర్తి నాగేశ్వరరావు మాస్టర్ గారు. వీరు చక్కని సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, పాచిపేట మండలంలో ఉన్నటువంటి గురునాయుడిపేట అనే గ్రామంలో. వీరు కూడా మాకు మంచి మిత్రబృంద సభ్యులు, ఇటీవలే కొత్తగా సభ్యత్వాన్ని స్వీకరించారు, చక్కని రచనలు కూడా చేస్తూ ఉంటారు. మరి వారి యొక్క రచన పద పోహళింపు కొత్త పొంగొత్త ఆలోచన ఏ విధంగా ఉందో మనం ఆహ్వానిద్దాం. అయ్యా నాగేశ్వరరావు గారు ప్రారంభించండి. మంచిది. గురుభ్యో నమః. ప్రేక్షకులందరికీ ప్లవనామ ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు నా శీర్షిక నేటి లోకం పోకడ. కాలం కలికాలం ఆకలికాలం. కళానికి పదును పెట్టి కవిత కోసం కలుపుతున్నాను. కాలే కడుపులు మాడే బతుకులు కనిపిస్తున్నాయి. నిరాశ నిట్టూర్పులు జీవితాలు దర్శనమిస్తున్నాయి. బోరు బోరు బోరును వినిపిస్తుంది అడుగంటిన జలాలతో. నీరు నీరు కారిపోతున్నది జనానికి సరిపడా అందివ్వలేక. మనిషి ఎంత చెప్పినా మరలా 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 మారుతున్నాడు. మానవత మా నవతలో మాయమవుతున్నది. మానవ
నీ నైజం అని ప్రశ్నిస్తున్నది. బొమ్మ పెట్టే భూమి రియల్ ఎస్టేట్ అయి కూర్చుంది. ప్రగతి మెట్లని పొగుడుతూనే కూల్చబడుతున్న చెట్లు, ఆచార సాంప్రదాయాలకు నేడు అన్ని అడ్డుకట్లు. వృద్ధాశ్రమం పాలవుతున్న అమ్మ నాన్నలు, దమ్ములు చూపుకుంటున్న అన్న దమ్ములు, ఆలితాలి ఎగతాళి అవుతున్న దృశ్యాలు, బుద్ధులు మొద్దుబారి సొద్దుమణిగిన సన్నివేశాలు, హద్దులు సరిహద్దులను చెరిపేస్తున్నాయి. విశ్వశాంతి విశ్వభ్రాంతిగా మారింది. చైత్రమాసపు పొద్దులెన్నో ఇంకిపోతున్నాయి. ఈ ప్లవనామ సంవత్సరమైన మంచి పొద్దుని ఇస్తుందని ఆశిద్దాం. ప్లవనామ ఉగాదిని స్వాగతిద్దాం. ధన్యవాదాలు. చాలా చాలా చక్కని ఆకాంక్షని వ్యక్తం చేశారు అయ్యా నాగేశ్వరరావు గారు. మీ కవితలో మంచి మంచి పదబంధాలు వెలిగించారే. తాళి ఎగతాళి, అన్నదమ్ములు దమ్ములు, కురుక్షేత్ర సమయం నుంచి కూడా అన్నదమ్ముల మధ్య బోరులు మనకున్నాయి. కనుక ఇంటి బోరు చాలా ప్రమాదకారి. వేమను కూడా ఇదే మాట అన్నాడు, కాలిలోన ముళ్ళు కంటిలోన నలుసు, ఈ ఇంటిలోన బోరు ఇంతింత కాదయ్యా అన్నట్లుగా ఒక మంచి భావాన్ని వ్యక్తం చేశారు. మరి మీ కవిత పైన విశ్లేషణ గావించవలసిందిగా దానాడి మాస్టర్ గారిని కోరుతూ. శ్రీ నాగేశ్వరరావు గారు తమ కవిత వచన కవిత్వంలో రాసిన శ్లేష యమకలంకారాలతో ఒక క్రమాన్ని, ఒక ఉద్దీపనని, ఒక విద్యుత్తుని ప్రవహింపజేసి మా గౌరీ శంకర్ కవిత్వానికి ఆవల వైపు కూడా ఒక ఆవేశపరమైన కవి ఉన్నాడని ఒక సంకేతాన్ని మాకు ఇచ్చారు. ఇందులో ఆవేశం వారి వేషం కాదు, కాదు అందరినీ ఆలోచన కవిత్వావేశం ఆలోచనాత్మకంగా ఉంటుంది. ప్రముఖ కవి చామకూర అన్నట్లుగా మనసు భద్రం అయ్యే అంటే అలాగా అంటే పద పొహలింపులోనున్న చమత్కారాన్ని మరలా మారిపోతున్న మరలా మనిషి మారాడన్నారు. ఇది చాలా చక్కని విశ్లేషణ. మరలా అంటే యంత్రంతో మనిషి మమేకమైన రోజులు ఇవి, యాంత్రికతను అంటగట్టుకున్న రోజులు ఇవి. ప్రపంచీకరణ నేపథ్యంలో మనం యంత్రాలుగా మారుతున్న రోజులు ఉన్నప్పుడు అన్నదమ్ముల్లో దమ్ములే బయటకు వస్తాయి, అన్నదమ్ముల అనుబంధాలు బయటకు రావని కవిత చక్కగా విశ్లేషిస్తూ మంచి కవిత అందించారు. ఇలాగే మన ఆదిభట్ల నారాయణదాస్ గారు కూడా తాను రాసినటువంటి కావ్యాలకి పేర్లు పెట్టడం కూడా, ఆ హరికథా కావ్యాలకు పేర్లు పెట్టడం కూడా, జానకి శపథం, జానకీశ పథం, ఎంత చక్కగా. అలాగా నాకు ఈరోజు ఆదిభట్ల వారిని గుర్తు చేశారు మన నాగేశ్వర మాస్టారు, వారికి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ఇప్పుడు మనం అయ్యా మాలో ఆవేశం అంటున్నారు, మరి ఈరోజు కుర్రోళ్ళు ఆవేశం లేకపోతే ఆయాసం ఆవహిస్తే నీరసపడుతుంది కదా. మరి అది ఆయాసం కాదు, ఆవేశమే. ఆవేశము కాదు, కథను తొక్కుతున్నప్పుడు ఉత్సాహం ఉండాలి, ఉద్వేగతత్వం ఉండాలి, ఉద్వేగం ఉండాలి, అది ఉల్లాసాన్ని కలిగించాలి. ఎప్పుడూ కూడా ఊపుంటే రూపుంటుంది, రూపుంటే చూపుంటుంది, చూపుంటే కైపు ఉంటుంది. సమాజం యొక్క సుభిక్షాన్ని సౌభాగ్యాన్ని కోరేదే కవిత్వం గనక మేము మిమ్మల్ని అలాగా సరదాగా మేము మాట్లాడతామనే కానీ ఇంకేమి కాదు. సరే ఇప్పుడు అదిగో ఆ పక్కన చందమామలాగా చక్కగా తన కవిత వినిపించడానికి సంసిద్ధంగా ఉన్నది సోదరిమణి చక్క నాగమణి గారు. ఈవిడ రామభద్రపురం అలాగే సాలూరు ఇత్యాది ప్రాంతాల్లో తెలుగు సంస్కృత అధ్యాపికగా ఉన్నారు. వారు ఇంటర్మీడియట్ పాఠాలని చక్కగా చెప్తారు పిల్లలందరికీ కూడా. చక్కని భావవేశం ఉన్నది. ఇటీవలే సాలూరు సాహితీ మిత్ర బృందంలో ఒక సభ్యురాలుగా మాకు ప్రవేశం చేశారు. వారి రాకని అభినందిస్తూనే వారు అందించేటువంటి మంచి కవిత ఏదో ఆహ్వానం పలుకుతున్నాం. అందరికీ నమస్కారం అండి. ప్రేక్షకులందరికీ ప్లవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈనాటి నా కవిత ఉగాది మన ఉగాది. చైత్ర రథంపై వచ్చింది ఉగాది, తెలుగు సంవత్సరాది ఉగాది. ఉత్సాహాన్ని పెంచేది ఉగాది, ఆరు రుచులను అందించేది ఉగాది.
ఆశయాలను చిగురింప చేసేది ఉగాది, కోకిలమ్మ కుహు కుహులది ఉగాది, ముంగిట ముగ్గులను నింపేది ఉగాది, ఇల్లాలికి కొత్త చీరలను తెచ్చేది ఉగాది, ఉగాది కవుల కవితలతో తడిచేది ఉగాది, పంచాంగ శ్రవణం పంచేది ఉగాది, భవిష్యత్తును తెలిపేది ఉగాది, ఆయుర ఆరోగ్యాలను పెంచేది ఉగాది, కష్ట సుఖాల సమ్మేళనం ఉగాది, కొత్త జీవితాలకు స్వాగతం పలికేది ఉగాది, పసిడి పసుపు వెలుగులు నింపేది ఉగాది, నూతన ఆలోచనలకు ప్రారంభం ఉగాది, అందరికీ ఆనందాన్ని అందించేది ఉగాది, ఇంద్రధనుస్సుల రంగులను నింపేది ఉగాది, మూడు పువ్వులను ఆరు కాయలుగా చేసే రైతన్న ఉగాది, ఉగాది ఇది మన ఉగాది, యుగానికి ఆరంభం ఉగాది, ఉగాది ఇది మన ఉగాది, తెలుగు వెలుగుల ఉగాది. చాలా చక్కటి కవిత్వీకరణ, కాస్త తక్కువగా అనిపించిన మంచి భావాన్ని చక్కగా చక్కగా ములిపించేశారు ఆ అక్షర రూపేణ నాగమణి గారు, మీకు ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కవిత పైన విశ్లేషణ అందించవలసిందిగా దానాడు మాస్టర్ గారిని కోరుతున్నాను. ప్రారంభంలో అధ్యక్షులు ఉగాది యొక్క ప్రాధాన్యతను చెప్పారు కదా, ఆ దాని యొక్క చివరి చరణం ఏదైనా ఉందనుకుంటే ఈ కవితలోనే ఈమె ఆవిష్కరించారు. ఈ పల్లవికి ఆ చివరి చరణంతో ఈ కవితావేశంలో ఆమె ముఖ్యంగా ఉగాది ప్రాధాన్యతని ప్రాశిత్యాన్ని తెలుపుతూనే ఒక మంచి సంకేతం ఇందులో ఇచ్చారు. ఈరోజు మూడు పువ్వులు ఆరు కాయలు చేసే వ్యక్తి రైతన్నే, ఎప్పటికీ ఆయనే ఏరు వాకను తీసుకొస్తే ఆశపడేది రైతన్నే. అందరికీ అన్నం తిన్నప్పుడు కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకోవలసిన ఒక గొప్ప మూర్తి రైతన్నే. అతను మాత్రమే పిడికెడు మట్టిని గాదెడి గింజలు చేయగలడు. అలాంటి రైతన్నను ఆమె ఈ కవితలో స్పృశించారు, స్మరించారు. అతని ఆశలను రెట్టింపు చేయాలన్న మూడు పువ్వులు ఆరు కాయలని యథాతథంగా ఇక్కడికి తీసుకొచ్చి మన ముందుల ఆరు మామిడికాయల్ని ఆవిడ ఆవిష్కరింపజేశారు. ఈ కవితలో చక్కగా ఉగాదిని ఆమె అందరి ముందు ఒక ఆస్వాదితాన్ని, ఆరు రుచుల ఆస్వాదితాన్ని అందజేశారు. ఆమెకు మిత్ర బృంద పక్షాన మేమంతా అభినందన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. అదే కదన్నా మన గురదాడ అప్పారావు గారు కూడా తన యొక్క దేశభక్తి గేయంలో ఏమంటారు, పాడి పంటలు పొంగి పొర్లే దారిలోను పాటు పడవోయ్, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్. కండ పెంచుకోవాలి, అది ఏ కండ కావాలి, కలకండ కావాలి, జ్ఞానకాండ కావాలి, బుద్ధికాండ పెరగాలి. సమాజం ఒక చెట్టుకి కాండం ఎంత ముఖ్యమో అంత బలీయంగా సుందరమైన కాండగా రమణీయంగా ప్రతి జీవి కూడా మారాలి. సమాజం నిత్య చలనశీలమై సమత మమత సమ్మేళనమై భాషించాలని ఆశిస్తూ చక్కని కవిత అందించారు. మరి మన ఈ సాహితీ మిత్ర బృందానికి చక్కగా మంచి అవకాశాన్ని అందించినటువంటి శ్రీమాతా కళాపీఠం రథసారథులైనటువంటి శ్రీమాన్ పల్లి నాగభూషణరావు గారికి, శ్రీమాన్ వి ఎన్ మూర్తి గారికి మరొక్కసారి మనం ధన్యవాదాలు చెప్తాం. అలాగే శ్రీమాతా కళాపీఠానికి, సాలూరు సాహితీ మిత్ర బృందానికి అంతఃసూత్రంగా వ్యవహరించినటువంటి చక్కని సంగీత దర్శకులు, మంచి తబలా విద్వాంసులు, సౌజన్యమూర్తి, నడిచే మానవత అన్నట్లుగా సంస్కారవంతులైనటువంటి మా అన్నగారు శ్రీమాన్ బగ్గాన్ ధనంజయ పట్నాయక్ గారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతాంజలి తెలియజేసుకుంటూ అందరికీ కూడా సమస్త శుభాలు జరగాలని, లోకా సమస్తా సుఖినో భవంతు అంటూ ఈనాడు సెలవు తీసుకుంటున్నాం. నమస్తే.